దాహం వేస్తుంది, వాటర్ బాటిల్లో నీళ్ళైపోయాయి, ఇప్పుడెలా అని చుట్టూ చూశాడు. దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళి నీళ్ళడుగుదామని ఆ ఇంటి వైపు వెళ్ళాడు. అవ్వా, చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు కావాలి. సరే బాబు, నా వెనుకే రా, చూపిస్తాను. రా బాబు, నేను పంపు కొడతాను, నువ్వు వెళ్ళి నీళ్లు తాగు. అయ్యో అవ్వా, నీకెందుకు శ్రమ, పర్వాలేదు, నేను కొట్టుకొని తాగుతాను. లేదు బాబు, నేను నా కొండ నింపుకోవాలి, నువ్వు నీళ్లు తాగిన తరువాత నా కొండని పంపు కింద పెట్టు. సరే అవ్వా. పేరు సీతపల్లి. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ఊరు వాళ్ళు రాత్రైతే చాలు, ఊరి పొలిమేరలో ఉన్న పంపు దగ్గరికి వెళ్ళాలి అన్నా, అమావాస్య రోజున ఇంట్లో నుండి బయటకు రావాలన్నా భయంతో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. తాత ముత్తాతలు చేసిన తప్పుల వల్ల కొన్ని పిశాచాలచే ఊరు వాళ్ళందరూ పీడింపబడుతున్నారు. ఈ ఊరి పొలిమేరలో ఒక పాడుబడిన బోరింగ్ పంపు ఉంది. అందులో ఉన్న పిశాచాలు ఆ పంపు చుట్టుపక్కల ఎవరైనా దాహమని అంటే వాళ్ళని చంపేస్తాయి. అలాగే ప్రతి అమావాస్య రోజున వాటి శక్తి పెరిగి పంపులో నుండి బయటకు వచ్చి ఊరిలో తిరుగుతూ ఎవరైతే ఆ ఊరి కట్టుబాట్లను పాటించరో ఆ ఇంటిలోని వాళ్ళని చంపేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆ మరుసటి రోజు, ఎరా వంశీ, నీ ఫ్రెండ్స్ ఎవరో వస్తున్నారు అన్నావు కదా, ఎప్పుడొస్తున్నారు? ఈరోజే వస్తున్నామన్నారు నాన్న, వాళ్ళ కోసమే చూస్తున్నా. అయ్యగారా, అయ్యగారు, మన ఊరి పొలిమేరలో ఉన్న పంపు దగ్గర ఎవరో చచ్చిపడి ఉన్నారంట. దేవుడా, మళ్ళీ ఇంకొకరు బలయ్యారా పంపు తీయడానికి? ఏమైంది నాన్న? ఒరే వంశీ, నీ ఫ్రెండ్స్ రావద్దని చెప్పు, నేను మరీ మరీ చెప్పానని చెప్పు. ఈ టైంలో బయట ఊరు వాళ్ళు రావడం ప్రమాదం. సరే చెప్తాలే, కానీ ఇంతకేమైందో చెప్పునాన్న. చెప్తా కానీ ముందు మన ఊరు చివర ఉన్న పంపు దగ్గర ఎవరో చనిపోయారంట, వెళ్ళి చూద్దాం పద. ఊరి వాళ్ళందరూ ఆ దెయ్యం పంపు దగ్గర చనిపోయిన వ్యక్తిని చూస్తున్నారు. ఇంతలో అక్కడికి రంగనాథ్ వంశీ కూడా వచ్చారు. అదే రోజు సాయంత్రం ఆ ఊరి వాళ్ళందరూ పంచాయతీ దగ్గర సమావేశమై, మన ఊరు చివరున్న పంపులోని దెయ్యం ఇంకొకరిని బలి తీసుకుంది, ఈ చావులన్నిటికి కారణం ఎవరో మన అందరికీ తెలుసు, మన తాత ముత్తాతలు చేసిన తప్పులన్నిటికీ శిక్ష మనం అనుభవిస్తున్నాం, ఈ సమస్య తీరడానికి మనం అద్భుతమును చెప్పినట్లు చేస్తున్నాం, అయినా ఆ దెయ్యం బారి నుండి ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాం. ఆ దెయ్యం గురించి తెలియక రాత్రి ఊరి పొలిమేరల్లో అడుగుపెట్టేవాడిని చంపేసింది ఆ దెయ్యం. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది, మళ్ళీ ఆ దెయ్యానికి శక్తి పెరిగి ఊర్లోకి వస్తుంది. అందరూ మన ఊరి కట్టుబాట్లను తప్పక పాటించాలి, లేదో ఆ దెయ్యం చేతిలో చస్తారు. ఏం చెయ్యాలో తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి, ఎవరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. అయ్యారా, అయ్యారా, యారా సూరి? అదేనయ్యా, మీ ఇంట్లో ఏదో పాత బీరువా ఉందన్నారు, దాన్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రమ్మంటారని. సరే రేపు రా, ఇస్తా. ఎంత కమ్ముదాం అనుకుంటున్నావేంటి? అది కొనేవాడి దయ్యయ్య గారు, అయినా పాత సామాన్లు అమ్మేవాడిని, నాకు పెద్దగా ఏమీ మిగలదు అయ్య గారు. మాటలు బాగా నేర్చావురా. సూరి పాత సామాన్లు అమ్ముకునేవాడు. ఊరిలో ఏదైనా పాత వస్తువులు ఉన్నాయని తెలిస్తే చాలు, అది అమ్మేసే వరకు నిద్రపోయేవాడు కాదు. సూరి స్నేహితుడు వీరబాబు. ఒకరోజు సూరి ఖాళీగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. ఇంతలో సూరి అక్కడికి వచ్చి, యారా సూరి,
అలా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తున్నావు? పాత సామాన్లు ఏం దొరకలేదా? లేదురా, అందుకే మన ఊరి చివర ఉన్న పాత బోరింగ్ పంపుని పీకి అమ్మైపోతున్నానరా. బాబోయ్ వద్దురా, అది అసలుకే దెయ్యాలుండే పంపు అనుకుంటా కదరా, మనకెందుకురా బాబు? ఊరుకోరా, అదేమీ లేదు, మన ఊరు వాళ్ళు చెప్పేది చేసేది అన్నీ పిచ్చి పనులే. అసలు బోరింగ్ పంపులో దెయ్యాలేంట్రా, పిచ్చి కాకపోతే. మంచి ఇనుముతో చేసిన పంపు అది, ఖచ్చితంగా 25 కేజీలు ఉంటుంది. అది అమ్మేస్తే మన ఇద్దరం 2 నెలల వరకు రాజాలా బతికేయచ్చు. బాగానే ఉంది కానీ నాకెందుకో భయంగా ఉందిరా. సరే నువ్వు చెప్తున్నా కాబట్టి వస్తా. సరే రాత్రికి పంపు దగ్గరికి వచ్చే. వీరబాబు రాత్రి కాగానే పంపు దగ్గరకు వచ్చి భయంతో సూరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబోయ్, ఈ సూరిగాడు ఏంటి ఇంకా రాలేదు? భయంతో నా గొంతు ఆరిపోయి ప్రాణాలు పోయేటట్లుంది. నీళ్లు దొరికితే బాగున్ను. అలా అనుకోగానే వీరబాబు వెనుక ఒక అమ్మాయి ప్రత్యక్షమై, నీళ్లు కావాలా? అయ్యి బాబోయ్, ఇప్పటికిప్పుడు ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది? కొంప తీసి దెయ్యం కాదు కదా. అమ్మో వద్దులేండి, నాకు నీళ్లు వద్దు, పాలు వద్దు, ఇంటికెళ్ళిపోతా. లేదు, నువ్వు ఇక్కడే నీళ్లు తాగాలి, లేదా నా చేతిలో చస్తావు. నాకొద్దు బాబోయ్. సమయానికి వచ్చావురా బాబు. అలా ఇద్దరు అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంటారు. మరుసటి రోజు అమావాస్య కావడంతో ఆ ఊరి వాళ్ళంతా బిందెలు పట్టుకొని ఎర్రబావి దగ్గరకు వెళ్తున్నారు. అందరూ ఆ బావి చుట్టూ చేరి నీళ్లను తోడుకుంటారు. సూరి ఆ నోతి నీళ్ల కోసం వెళ్తున్న బామ్మని ఆపేసి, వసే బామ్మ, ఇంతకీ ఆ పంపు గోలేంటి? నిజంగా దెయ్యాలున్నాయా ఆ పంపులో? అవునరా, మన ఊరు ఆ దెయ్యం పంపు వల్ల పీడింపబడుతుంది. అది కాక ఆ దెయ్యాలు పంపు కింద ఉన్న అన్ని దెయ్యాలు ఒకే కుటుంబానికి చెందినవి. అసలు అప్పుడు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు జమీందారుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఆ బోరింగ్ పంపుని వాడనివ్వలేదు. కాని ఒక కుటుంబం మన ఊరికి వలస వస్తుండగా దాహం వేసి ఆ బోరింగ్ పంపులో నీళ్లను తాగారు. ఆ విషయం తెలిసి ఆ జమీందారులు ఇద్దరికి కోపం వచ్చి వాళ్ళందరినీ ఆ పంపు చుట్టూ కట్టేసి వాళ్ళు చచ్చే వరకు తిండి నీళ్లు ఇవ్వకూడదని ఊరు వాళ్ళందరినీ ఆదేశించారు. వాళ్ళు మేము ఈ ఊరు వాళ్ళం కాదు అని ఎంత చెప్పినా వినలేదు. మేము ఎవరు ఏమీ చేయలేకపోయాం. ఆఖరికి వాళ్ళంతా తిండి నీళ్లు లేక ఆ పంపు దగ్గరే చనిపోయారు. అన్యాయంగా చనిపోయిన వాళ్ళ కుటుంబంలో అందరూ దెయ్యాలుగా మారి మన ఊరిపై పగపట్టారు. ఆ చుట్టుపక్కల ఎవరైనా దాహం అని మనసులో అనుకున్నా చాలు, ఆ దెయ్యాలు ప్రత్యక్షమై వాళ్ళని చంపే వరకు వదలవు. అయితే మరి వాళ్ళని అంతం చేసేది ఎలా బామ్మా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. అయినా మనకెందుకురా, పద పద నీళ్లు పట్టాలి. సరే కాని మరి ఎర్రబావి కదేంటి? ఎర్రబావి నీళ్లు అద్భుతముని మంత్రించినవి. అవి అమావాస్య ముందు రోజు కొంతసేపు మాత్రమే ఎర్రగుంటాయి. అలా ఎర్రగా ఉన్న నీళ్లను మన ఇంటికి తీసుకువెళ్ళి ఒక కొండతో ఉంచుతాము. అవి మంత్రించిన నీళ్లు కనుక ఆ దెయ్యం ఆ నీటిని చూసి భయపడి మన ఇంటిలోకి రాలేదు. మిగిలిన కదా అంతా నాకు తెలుసు. ఎల్లు బామ్మా, నీళ్లు పట్టుకో ముందు. బామ్మ బావి దగ్గరకు వెళ్లేసరికి బావిలో ఎర్రనీళ్లు కాస్త మామూలుగా మారిపోయాయి. అయ్యో, ఎర్రనీళ్లు కాస్త తెల్లగా మారిపోయాయే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? వెదవల్లారా, మీ మాటల్లో పడి నీళ్ల సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఏవో నీళ్లు రంగు మారిపోయాయి, ఇప్పుడు ఆ దెయ్యాలు నన్ను పీక్కుని తింటాయేమో. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎలా? నువ్వేం భయపడకు బామ్మా, నేనున్నానుగా.
ఇంటికి పదా. ఒరే ఈరబాబు, మనం వెంటనే అద్భుతమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అద్భుతమునిని కలిసి రాత్రి మనకు జరిగిందంతా చెప్పి ఆ పిశాచాల నుంచి మన ఊరిని కాపాడడానికి ఏదైనా పరిష్కారం ఉందేమో అడగాలి. ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుంది. వెళ్దాం పదా. సారీ, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. మా నాన్న ఎర్రనీళ్ళు తెచ్చాడో లేదో చూసుకోవాలి. లేదంటే ఆ దెయ్యాలు ముందు నన్ను చంపేసిన రక్తాన్ని రసంలా తాగేస్తాయి. రే ఈరబాబు, భయపడకరా, నేనున్నానుగా. అలా ఏం జరగదు. వద్దురా, నేనెళ్తున్నా. వీరబాబు భయంతో అక్కడి నుండి పారిపోతాడు. కానీ సూరి మాత్రం అద్భుతముని దగ్గరకు వెళ్తున్నాడు. ఏంటి సూరి, ఇలా వచ్చావు? సామి, మా ఊర్లో పంపు దగ్గర జరిగిన సావుల గురించి మీకు తెలుసు. నిన్న రాత్రి ఆ దెయ్యాలు ఈరబాబును కూడా చంపేయబోయాయి. ఎలాగో ఇద్దరం తప్పించుకున్నాం. ఇంకా మా ఊర్లో ఎవరు ఆ దెయ్యాలకు బలి కాకూడదు. అందుకు మీరు నన్ను ఏం చెయ్యమన్నా చేస్తా స్వామి. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి. నేను చేయవలసింది చేస్తున్నా, కానీ వాటిని ఆపడానికి నా శక్తి సరిపోవడం లేదు. వాటిని ఆపడానికి ఒక్కటే దారి ఉంది. అది ఒక్క పింజారి కొండ మహాముని వల్లనే అవుతుంది. అతని దివ్య శక్తికి ఎలాంటి దెయ్యమైనా పిశాచాలైనా భయపడాల్సిందే. అంతటి శక్తి కలిగిన వారు ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్య చెప్పండి. ఎంతటి శక్తివంతమైన పిశాచాలైనా అతని ముందు తల వంచాల్సిందే. నువ్వు వెంటనే పింజారి కొండకి వెళ్ళి మహామునిని కలువు. ఇంతలో నేను చేయవలసిన పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తా. సరే సామి, నేను ఇప్పుడే వెళ్తా. మా ఊరిని కాపాడుకుంటా. అలా సూరి మహాముని దగ్గరకు వెళ్తాడు. పింజారి కొండ సీతపల్లికి చాలా దూరంలో ఉంది. సూరి చాలా దూరం ప్రయాణం చేసి పింజారి కొండను చేరుకొని మహామునిని కలుస్తాడు. ఎవరు నువ్వు? స్వామి, నన్ను అద్భుతముని పంపించారు. మాది సీతపల్లి. మా ఊరికో పెద్ద సమస్య ఉంది. నాకు అంతా తెలుసు. ఎలా అయినా మీరే మా ఊరి ప్రజలను కాపాడాలి స్వామి. ఒక మార్గం ఉంది, కానీ అది నీ ప్రాణాలకే ప్రమాదం. పర్లేదు స్వామి, మా ఊరిని మా వాళ్ళని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తా. నా ప్రాణాలు బలి ఇమ్మన్నా ఇస్తా స్వామి. సరే అయితే నాతో రా. మహాముని సూరిని గరిణి విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. గరిణి దుష్టశక్తి వసహ వసహ, గరిణి దుష్టశక్తి జయహ జయహ, ఆత్మ దిగ్బంధం వసహ వసహ, గరిణి దివ్యశక్తి ప్రేరణం జయహ జయహ. అలా మంత్రం చదవగానే గరిణి విగ్రహం చేతిలో ఉన్న మంత్రదండం నుండి ఒక వెలుగు వచ్చి ఆ ఐదు పుర్రెలలోకి వెళ్తుంది. ఆ పుర్రెలని తీసి ఒక కావిడి కర్రకు కట్టి సూరి చేతికి ఇస్తాడు. సూరి, నువ్వు తెల్లవారేలోగా ఎలా అయినా మీ ఊరు చేరుకోవాలి. ఈ ఐదు పుర్రెలతో మీ ఊరిలో అడుగు పెట్టగానే ఆ పిశాచాలను ఈ పుర్రెలు ఆకర్షిస్తాయి. ఆ పిశాచాలను ఈ పుర్రెలు ఆకర్షించడం వల్ల అవి నీ వెనకే వస్తాయి. కానీ నువ్వు భయపడకుండా ఆ ఎర్రబావిలో ఈ ఐదు పుర్రెలను విసిరేయి. ఆ పిశాచాలు కూడా వాటితో పాటు బావిలోకి వెళ్ళిపోతాయి. ఆపై అంతా అద్భుతముని చూసుకుంటాడు. గుర్తుంచుకో, ఈ ఐదు పుర్రెల్లో ఏ ఒక్కటి బావిలోకి వెళ్ళకపోయినా నీ ప్రాణాలకే ప్రమాదం. భయపడకుండా ధైర్యంగా వెళ్ళు. అలా ఆ మంత్రించిన పుర్రెలని తీసుకొని ఊరికి బయలుదేరుతాడు. ఇంతలో అర్ధరాత్రి అవుతుంది. ఊరిలో అందరూ ఆ దెయ్యాలు ఊరిలోకి వచ్చి ఎవరిని చంపేస్తాయో అని బిక్కుబిక్కుమని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇళ్లల్లోనే ఉన్నారు. అర్ధరాత్రి కావస్తోంది. బోరింగు పంపులో నుండి పిశాచాలు బయటకు వచ్చాయి. ఆ దెయ్యాలు ఊరిలోకి వచ్చేశాయి. అన్ని ఇల్లు చూసుకుంటూ వెళ్తున్నాయి. ఇంటి బయట కుండలో పెట్టిన ఎర్రనీళ్లను చూసి భయపడి వెళ్ళిపోతున్నాయి.
సూరి పుర్రెలను బావిలోకి విసరగానే దెయ్యాలన్నీ బావిలోకి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. కానీ ఒక పుర్రె మాత్రం బావి గోడకి తగులుకుని కింద పడిపోయింది. చివరిగా బావిలోకి వెళ్తున్న దెయ్యం వెనక్కి వచ్చి సూరిని పట్టుకొని చంపేయబోతుండగా అద్భుతముని పరిగెత్తుకొని బావి దగ్గరకు వెళ్ళి ఆ పుర్రెని తీసి బావిలోకి విసిరేస్తాడు. ఆ దెయ్యం సూరిని వదిలేసి బావిలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఊరి జనం తాడు వదలగానే ఆ బండరాయి బావి మీద పడి బావిని మూసేస్తుంది. చివరికి దెయ్యాల బెడద వదిలింది అని ఊరి ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. సూరి ధైర్య సాహసాలకు ఊరంతా మెచ్చుకుంటారు.